मॉर्निंग चिल्ड्रेन. नाउ फिफ्थ क्लास सब्जेक्ट मैथ्स. नाउ क्लास इज फिफ्थ क्लास सब्जेक्ट मैथ्स चैप्टर टू पेज नंबर 22 रिवीजन. सो फर्स्ट इन द रिवीजन फर्स्ट वी कंप्लीटेड एडिशन हाउ टू डू एडिशन एंड नेक्स्ट सबट्रैक्शन ऑल्सो. नाउ आई एम गोइंग टू एक्सप्लेन थर्ड बिट मल्टीप्लाई. मल्टीप्लाई सिंबल एट्ला उंटदी एक्स लागा उंटुंदी. सो मल्टीप्लाई अंटे तेलुसु कदा मल्टीप्लाई रावाली अंटे मनकु मेन टेबल्स रावाली. टेबल्स वस्तेने मल्टीप्लिकेशन चेयगलुगुतां. फर्स्ट प्रॉब्लम चूडंडी 2894 * 3. सो 2894 ని దేంతో మల్టిప్లై చేయాలి 3 తో మల్టిప్లై చేయాలి. ఏ విధంగా డైరెక్ట్ గా మనం చేయలేం కదా. సో ఫస్ట్ మనము ప్రాసెస్ చూడండి ఇంటూ 3 3 తోని మల్టిప్లై చేయాలి. 3 1 జా 3 టేబుల్ వచ్చి ఉండాలి. 3 తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి మనకి ఇందులో 3 టేబుల్ అవసరం కదా. 3 4 జా 12. सो 12 మనం ఏం చేయాలి 2 ఇట్ రాసుకోవాలి 1 మనం క్యారీ తీసుకోవాలి ఓకేనా. నెక్స్ట్ 3 9 జా 27. 27 plus 1, 28. 8 here, 2 here. 28 lo, 8 answer lo raali, 2 carry this call. Next, 3 8s are 24. 24 plus 2, 26. So 6 ikkada, 2 em cheyali manam carry. 3 2s are 6 plus 2, 8. సో ఆన్సర్ ఏంటి 8682. ఈ విధంగా మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ వన్ చేయండి. సిక్స్ టేబుల్తో కదా నేను చెప్తా చూడండి. బి ప్రాబ్లం 64181 ఇంటూ 6. మనకి ఇప్పుడు ఏ టేబుల్ రావాలి సిక్స్ టేబుల్. 64181 ఇంటూ 6 చూడండి. 6 వన్స్ ఆ 6, 6 ఎయిట్స్ ఆ 48. 8 హియర్ 4 హియర్. నెక్స్ట్ 6 వన్స్ ఆ 6 ప్లస్ 4 10. 0 హియర్ 1 హియర్. నెక్స్ట్ 6 ఫోర్స్ ఆ 6 4s are 24 plus 1 25 2. 6 6s are 36 plus 2 38. Okay na simple em ledhu. 6 1s are 6, 6 8s are 48 kada. 6 8s are 48 annapudu 8 emo answer lo raali 4 emo carry iskovali ekku unna danni okay na. 6 1s are 6, 6 plus ఇక్కడ మిగిలిన క్యారీ మిగిలింది కదా ముందు నెంబర్లో 4. 6 ప్లస్ 4 ఎంత 10. అప్పుడు 10లో మనం ఏం చేయాలి 0 ఆన్సర్లో రాయాలి 1 మళ్ళీ మనం క్యారీ తీసుకోవాలి. ఈ విధంగా 6 4 జా 24 ప్లస్ 1. 6 4 జా ఎంత 24 ప్లస్ 1 క్యారీ ఉంది కదా మనది. సో 24 ప్లస్ 1 25. సో 5 ఇక్కడ రాయాలి 2 ఇక్కడ క్యారీ. సో ఈ విధంగా మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా మీరు ఓన్గా చేయండి. నెక్స్ట్ 2 డిజిట్ మల్టిప్లికేషన్ ఉంది. ఈ వన్ నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 2 డిజిట్ మల్టిప్లికేషన్ ఈ ప్రాబ్లం 389 ఇంటూ 42. మరి ఇప్పుడు 1 డిజిట్తో ఉంది కాబట్టి మనం 1 డిజిట్తో సింపుల్గా చేసేసాము. ఇప్పుడు మనం 2 డిజిట్తో ఉంటే ఏం చేయాలి చూడండి. 389 ఇంటూ 42. సో మరి మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన డిజిట్ని ఒక్కొక్క డిజిట్ని మనము అన్నిటితో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఇప్పుడు మనము ఇచ్చిన నెంబర్ని 2తో మల్టిప్లై చేయాలి. 42లో ఫస్ట్ 2తో మల్టిప్లికేషన్ చేయాలి. 2తో మల్టిప్లై చేసిన తర్వాత మిగతా 4తో చేయాలి. 2 టేబుల్ చూడండి. 2 9s are 18. 8 హియర్ 1 హియర్. 2 9s are 18 కదా. సో 8 ఇక్కడ రాయాలి 1 క్యారీ. 8 2s are 16. 16 ప్లస్ 1 మిగిలింది కదా ఇంతకు ముందు నెంబర్లో. 16 ప్లస్ 1 ఎంత 17. సో 17 అంటే 7 హియర్ 1 క్యారీ. 2 టేబుల్. నెక్స్ట్ 3 2s are 6 ప్లస్ 1 7. సో 2 టేబుల్తో 1 డిజిట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం 1 డిజిట్ లీవ్ చేయాలి. అది ఎట్లాగా మల్టిప్లికేషన్ సింబల్ పెడుతూ మనము 1 డిజిట్తో ఫస్ట్ డిజిట్ మల్టిప్లికేషన్ అయిపోయింది కదా. సో ఆన్సర్ వచ్చేసింది ఫస్ట్ డిజిట్ది. సో ఇప్పుడు మనం సెకండ్ డిజిట్కి వెళ్తున్నాం. సెకండ్ డిజిట్కి వెళ్తున్నాం అంటే సెకండ్ డిజిట్తోనే ఆన్సర్ స్టార్ట్ చేయాలి. 4 9s are 4 9s are హౌ మచ్ 36. 4 9s are 36. 6 హియర్ 3 హియర్. నెక్స్ట్ 4 8s are 32 ప్లస్ 3 35. 5 హియర్ 3 హియర్. నెక్స్ట్ 4 3s are 12 ప్లస్ 3 15. సో 12 ప్లస్ 3 15. నౌ డూ అడిషన్. రెండింటితోని మల్టిప్లై అయిపోయింది అంటే అప్పుడు మళ్ళీ ఆన్సర్ రావాలి కదా. మనం దీన్ని ఆన్సర్లో తీసుకోలేము కదా. సో ఆన్సర్ కావాలి అంటే మనం ఫస్ట్ డిజిట్లో వచ్చిన మల్టిప్లికేషన్స్, సెకండ్ డిజిట్తో వచ్చిన మల్టిప్లికేషన్స్ని రెండింటిని కూడా మనము అడిషన్ చేయాలి. 8 ప్లస్ 0. సో హియర్ నథింగ్ ఈజ్ దట్ టు యాడ్. సో రైట్ యాజ్ ఇట్ ఈస్ 8. 7 ప్లస్ 6 హౌ మచ్ 13. 3 హియర్ 1 హియర్. 7 ప్లస్ 1 8.
8 plus 5, 13. 3 here, 1 here. 1 plus 5, 6. 1 దగ్గర ఏమీ లేదు అడిషన్ చేయడానికి కాబట్టి 1 యాజ్ ఇట్ ఇస్ రాయాలి ఓకేనా 2 డిజిట్ తో మల్టిప్లై చేసేటప్పుడు 3 డిజిట్ తో వచ్చినా కూడా మనం ఏం చేయాలి 3 డిజిట్స్ తోని 1 డిజిట్ తోని మల్టిప్లికేషన్ సెకండ్ డిజిట్ థర్డ్ డిజిట్ తోని మల్టిప్లై చేయాలి అప్పుడు మళ్ళీ థర్డ్ డిజిట్ తో వచ్చే ఆన్సర్ ని థర్డ్ డిజిట్ తోనే స్టార్ట్ చేయాలి ఓకేనా బేటా సో ఈ విధంగా మీరు మల్టిప్లికేషన్ చేయండి నెక్స్ట్ థర్డ్ డిజిట్ ది కూడా ఉంది కదా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి జీవన్ G problem. 890 into 760. One digit to ipindi, two digits to ipin, three digits to evidanga jaya. Chura. 0 into multiplication gada into 6 gada. So 1 digit to multiplication jaya gada. 6 0 is a 0. 6 9 is a 54. 4 here, 5 here. Next 6 8 is a 48 plus 5. 48 plus 5, 53. ఓకేనా సో ఫస్ట్ డిజిట్ అయిపోయింది కదా బేటా నెక్స్ట్ సెకండ్ డిజిట్ తో వెళ్తున్నాం కాబట్టి సెకండ్ డిజిట్ నుంచి రాయాలి ఆన్సర్ 00 0 09 0 08 0 నెక్స్ట్ థర్డ్ డిజిట్ కి మల్టిప్లికేషన్ చేస్తున్నాం కదా సో థర్డ్ డిజిట్ తో చేసేటప్పుడు 1 2 3 థర్డ్ డిజిట్ తోని ఆన్సర్ స్టార్ట్ చేయాలి 7 0 0 7 9 63 3 హియర్ 6 హియర్ 7 8 56 ప్లస్ 6 62 56 plus 6, 62. Okay, na? Now, ఇప్పుడు ఏం చేయాలి మూడు ఇటిని అడిషన్ చేయాలి సో 0 దగ్గర ఏ నెంబర్స్ లేదు అడిషన్ చేయడానికి సో అందుకే యాజ్ ఇట్ ఈస్ 0. 4 plus 0, 0. ఇక్కడ ఏమీ లేదు అంటే అక్కడ 0 ఉన్నట్టు. సో 4 యాడ్ 0 యాడ్ చేస్తే 4 వస్తుంది. 3 plus 0, 0. 0, 0. సో రైట్ 3. 5 plus 0, 5. 5 plus 3, 8. 6. రైట్ 2, నథింగ్ ఇస్ ద టు యాడ్ రైట్ 2 యాజ్ ఇట్ ఈస్ 6 దగ్గర కూడా అడిషన్ చేయడానికి ఏ నెంబర్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ నెంబర్స్ ని మీరు రాసుకో ఈ విధంగా త్రీ డిజిట్స్తోనే మీరు యాడ్ మల్టిప్లికేషన్ చేయాలి నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి డివిజన్ ఫోర్త్ బిట్ ఏంటి డివిజన్ డివిజన్ సింబల్ దిస్ డివైడ్ డివిజన్ సో ఫస్ట్ వన్ ఏ ప్రాబ్లం 6491 డివైడెడ్ బై 3 6491 డివైడెడ్ బై 3 ఫస్ట్ డివిజన్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ 2 ఇయర్స్ డ్రా చేసుకోవాలి మనకు ఉంటాయి కదా ఇయర్స్ ఆ ఇయర్స్ డ్రా చేసుకో స్మాల్ నెంబర్ని మనం బయటికి రాసుకోవాలి బిగ్ నెంబర్ని మనము లోపల రాసుకోవాలి ఈ విధంగా డివిజన్ ప్యాటర్న్ అన్నమాట అర్థమైందా డివిజన్ ఏ విధంగా చేయాలి ఫస్ట్ 2 ఇయర్స్ డ్రా చేయాలి 2 ఇయర్స్లో బయట వైపుకి ఏముండాలి చిన్న నెంబర్ ఉండాలి లోపలి వైపుకి పెద్ద నెంబర్ ఉండాలి గ్రేటర్ నెంబర్ ఉండాలి ఇప్పుడు 3 టేబుల్లో చదువుతూ ఈ నెంబర్స్ 3 టేబుల్లో వస్తాయా రాదా చెక్ చేసుకోవాలి ఓకేనా బేటా ఇప్పుడు 3 టేబుల్లో 6 వస్తుందా 3 వన్స్ 3 3 టూస్ 6 వచ్చింది కదా ఎక్కడ వచ్చింది 3 టూస్ 6 సో 3 ఉంది 6 ఉంది మనకు లేనిదేంటి 2 లేదు సో 2 ఆన్సర్ కదా సో 3 2s are 6 సో ఒక్కొక్క డిజిట్ ని మనము మనం డివిజన్ చేస్తూ రావాలి ఒక్కొక్క డిజిట్ మాత్రమే తీసుకోవాలి రెండు డిజిట్స్ ఒకటేసారి తీసుకోకూడదు ఇక్కడ ఆన్సర్ లో మనకి రెండు డిజిట్స్ రాకూడదు ఒకటే డిజిట్ రావాలి ఓకేనా 3 2s are 6 మైనస్ చేయండి సబ్ట్రాక్షన్ చేయాలి ఒక్కొక్క స్టెప్ కి సబ్ట్రాక్షన్ చేయాలి 6 plus 6 సారీ 6 minus 6 0 నెక్స్ట్ గో ఫర్ అదర్ నెంబర్ టేక్ అదర్ నెంబర్ 4 ఓకేనా ఇంకొక నెంబర్ని కిందికి దించుకోవాలి మనం 3 టేబుల్లో 4 వస్తుందా 3 వన్స్ 3 కదా 3 టూస్ 6 3 టేబుల్లో 4 రాదు సో అప్పుడు మనం స్మాలర్ నెంబర్ తీసుకోవాలి కానీ గ్రేటర్ నెంబర్ని మనం తీసుకోకూడదు సో 3 వన్స్ 3 మళ్ళీ ఏం చేయాలి సబ్ట్రాక్షన్ 4 మైనస్ 3 హౌ మచ్ 1 4లో నుంచి 3 తీస్తే 1 వస్తుంది సో 3 టేబుల్లో 1 రాదు సో అందుకే మనం ఏం చేయాలి ఇంకొక నెంబర్ని కిందికి దించేసుకోవాలి అప్పుడు 9 కిందికి వచ్చేసింది కదా సో 3 టేబుల్లో 9 వస్తుందా 19 వస్తుందా రాదు కానీ 18 వస్తుంది 3 6 18 సో 19 మైనస్ 18 హౌ మచ్ 1 సో 1 అనేది స్మాలర్ నెంబర్ సో టేక్ అనదర్ నెంబర్ టేక్ డౌన్ 1 సో 3 టేబుల్లో 11 వస్తుందా రాదు 3 3 9 వస్తుంది సబ్ట్రాక్షన్ చేయండి 1 మైనస్ 9 చేయలేము సో క్యారీ 11 అవుతుంది ఇక్కడ 11 మైనస్ 9 హౌ మచ్ ఎంత 2
వన్ 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 ఇక్కడ ఉంటే వన్నే ఉంది ఇక్కడ సో వన్ని మనం బారో ఇచ్చేసాం అప్పిచ్చేసాం కదా సో ఇక్కడ ఏమీ ఉండదు జీరో సో ఆన్సర్ ఎంత వచ్చింది బేటా 2 మళ్ళీ ఇక్కడ ఏమీ నంబర్స్ లేదు కదా మనం తీసుకొని డివిజన్ చేయడానికి సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మీరు డివిజన్ చేసుకోవాలి నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా మీ ఓన్ గా చేసేయండి నెక్స్ట్ 2 డిజిట్స్ తోనే ఎలా చేయాలో చూపిస్తా చూడండి ఎఫ్ ప్రాబ్లం 23651 డివైడెడ్ బై 23 సో మళ్ళీ 2 ఇయర్స్ డ్రా చేసుకోవాలి స్మాలర్ నెంబర్ బయట బిగ్గర్ నెంబర్ లోపల ఓకేనా సో 23 టేబుల్లో మనకి 65 వస్తుందా రాదా చూసుకోండి 23 టేబుల్ అంటే కష్టం కాబట్టి మీరు మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు చూడండి 23 2s చూద్దాం 2 3s 6 2 2s 4 సో 46 అంటే చాలా తక్కువైపోయింది సో నెక్స్ట్ గో ఫర్ 3 3 3s 9 3 2s 6 సో 4 నెంబర్స్ ఎక్కువైంది అంటే మనం తక్కువ తీసుకోవాలి కదా అప్పుడు ఏం చేయాలి మనం 2 టేబుల్తో 23 టూస్ ఎంతో అదే తీసుకోవాలి 46 23 టూస్ 46 ఇప్పుడు ఏం చేయాలి మనం సబ్ట్రాక్షన్ చూడండి 5 - 1 6 5 - 6 5 ఇస్ ద స్మాలర్ నెంబర్ సో మనం దాన్ని సబ్ట్రాక్షన్ చేయలేము కాబట్టి మనం ఇక్కడ నుంచి 10 బారో తెచ్చుకుంటే 10 + 5 = 15 అవుతుంది కదా ఇక్కడ 15 - 6 హౌ మచ్ 9 కదా సో నెక్స్ట్ హియర్ 1 రిమైనింగ్ 6లో నుండి 1 ఇక్కడ మనం ఇచ్చేసాం సో ఇక్కడ ఎంత మిగులుతుంది 5 అవుతుంది సో 5 - 4 = 1 19 మిగిలింది కదా సో 23 1s 23 అంటే 19 చాలా స్మాలర్ నెంబర్ సో 1 కిందికి తెచ్చుకోండి ఓకేనా సో ఇప్పుడు చూడండి 23 టేబుల్లో 191 వస్తుందా లేదా 23 4s 4 3s 12 4 2s 8 + 1 = 92 సో చాలా తక్కువైపోయింది సో ఇంకొక నెంబర్ 23 6s 6 3s 18 8 here 1 here 6 2s 12 + 1 13 సో 3 అంటే చాలా తగ్గింది సో ఇంకొక నెంబర్ 23 7s చూద్దాం 3 7s 21 2 here 1 here 7 2s 14 + 2 16 సో ఓకే ఇది కూడా నెక్స్ట్ 23 8s చెక్ చేద్దాం 8 3s 24 8 2s 16 + 2 16 + 2 18 184 సో 184 వస్తుంది కదా సో 23 8s 184 సో సబ్ట్రాక్షన్ చేయండి మల్టిప్లికేషన్ రాకపోతే ఈ విధంగా మీరు సైడ్ రాఫ్ పేపర్లో మల్టిప్లై చేయాలి నెక్స్ట్ సబ్ట్రాక్షన్ సో సబ్ట్రాక్షన్ అంటే 1 - 4 చేయలేము కదా 1 ఈజ్ అ స్మాలర్ నెంబర్ కదా సో ఇక్కడ నుంచి మనం బారో తెచ్చుకుంటే ఇక్కడ ఎంత అవుతుంది 11 అవుతుంది సో 11 - 4 హౌ మచ్ 11 - 4 = 7 సో ఇక్కడ మనం ఆల్రెడీ ఒకటికి ఇక్కడికి ఇచ్చేసాం సో ఇక్కడ అప్పుడు ఎంత ఉంటుంది 8 8 - 8 = 0 1 - 1 = 0 సో ఆన్సర్ ఈజ్ 7 సో ఈ విధంగా మీరు డివిజన్ చేయాలి ఓకేనా టుడే క్లాస్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ బోత్ ఈస్ కంప్లీటెడ్ డూ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ హోంవర్క్ బై సీయింగ్ దిస్ వీడియో